అన్ని పెంచుకుంటూ పోయి ఉద్యోగస్తుల విత్తనాలు కూడా పెంచినాం నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా ఈ మాట ఈరోజు చెప్తలేను రాజకీయాల కోసం కూడా చెప్తలేను అధ్యక్ష ఉద్యమ నాయకునిగా నేను ఉద్యమం నడిపే రోజులలో అనేక ఉద్యోగ సంఘాలు టీఎన్జిఓతో పాటు అనేక సంఘాలు రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ యూనియన్స్ తెలంగాణ శోయ వచ్చి అద్భుతంగా ఉద్యమంలో పనిచేసినారు బెదిరింపులకు ఒత్తిళ్లకు లొంగకుండా కూడా పనిచేసినారు మనం రాష్ట్రం అయిపోతే ఆర్టీసీ ఎంప్లాయీస్ కాడబోతుందని చెప్పేది అధ్యక్ష మీరేం భయపడేకారు ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ పోయి టీఎస్ఆర్టీసీ వస్తుంది ఈ బోర్డు భగవంతు దేవాలి వచ్చింది అధ్యక్ష ఇలా ఆర్టీసీని కాపాడుతూ ఉన్నాం బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టినాం ఎవ్రీ మంత్ వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉన్నాం దాన్ని ఇంకా కూడా ఫర్దర్ కాపాడడానికి అవసరమైన స్టెప్స్ తీసుకుంటాం వాళ్ళు కూడా కొద్ది గొప్ప గో వేతనాలు పెంచుతాం అధ్యక్ష నేను రవాణా శాఖ మంత్రి గారితో మాట్లాడి షార్ట్ పీరియడ్లో అందరికి పెరిగింది సార్ మాకు పెరగాలని వాళ్ళు విజ్ఞప్తి చేసినారు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా త్వరలోనే పెంచుతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష సంపద పెంచింది మేము సద్వినియోగం చేస్తా ఉన్నాం అధ్యక్ష గతంలో కూడా పీఆర్సీలు చూసినాం చిన్న ఉద్యోగస్తులు ఏనాడు ఏ ప్రభుత్వం పట్టుచుకోలే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా పడుచుకోలే టీడీపీ గవర్నమెంట్ ఉన్నా పడుచుకోలే ఎస్ ఇండియాలో అయితే ఏ రాష్ట్రంలో అసలు లేదు ఆనవాయితీ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకే ప్రకటిస్తారు అధ్యక్ష లాస్ట్ లాస్ట్ పీఆర్సీ సందర్భంలో కూడా దాన్ని ప్రారంభించేది నేనే మా ప్రభుత్వమే ప్రారంభించిన చిన్న ఉద్యోగుల పొట్టలు నిండాలి వాళ్ళు తక్కువ జీతంతో బతుకుతుంటారు అందులో ఎన్ని కేటగిరీలు అధ్యక్ష చాలా కేటగిరీలు ఉన్నారు మూడు లక్షల పైచీలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఆరు లక్షల పైచీలు తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు మోర్ దాన్ డబుల్ అందరికి ఈ వీళ్ళు వాళ్ళు అనుకుంటే తొమ్మిది లక్షల పదిహేడు వేల చిల్లర మందికి జీతాలు పెంచినాం మేము అధ్యక్ష హోంగార్డ్లకు ఆ రోజు తొమ్మిది వేలు లభిస్తే ఈరోజు ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు లభిస్తూ ఉంది అధ్యక్ష వీ స్టాండ్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఏ రాష్ట్రంలో కూడా హోంగార్డులకు ఇట్లా ఇయ్యరు చాలా రాష్ట్రాలలో హోంగార్డులకు నెలకు ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు పనిస్తారు అధ్యక్ష మేము కంప్లీట్ థర్టీ డేస్ పనిస్తూ ఉన్నాం వాళ్ళ కడుపులు కూడా నింపుతా ఉన్నాం అట్లాగే నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష జూనియర్ అసిస్టెంట్గా అప్పుడు పదహారు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఉండే అధ్యక్ష ఇలా నలభై వేల రూపాయలు ఇచ్చి ఉంది అధ్యక్ష తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతాం కాల ఎగిరేస్తున్న మా ఉద్యోగస్తులు ఇండియాలో మేము నంబర్ వన్ ఎక్కువ వేతనం పొందే ఎంప్లాయీస్ మనం చెప్పుకునేప్పుడు రోజు వస్తుందని చెప్పిన అధ్యక్ష ఐఎమ్ అనౌన్సింగ్ విత్ ప్రౌడ్ శ్రీనివాస్ గౌడ్ గారు నాకు అందిస్తూ ఉన్నారు వారు గజెడ్ ఆఫీసర్ చదువు అధ్యక్షులు ఉండవు కాబట్టి అధ్యక్ష అయితే చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు కొంతమంది ఇతర కార్యదర్శి మన అతను కూర్చున్నారు అధ్యక్ష ఈ పీఆర్సీ ఫైనల్ చేసేటప్పుడు ఫిగర్స్ ఫైనల్ చేసేటప్పుడు వాళ్ళు అన్నారు సార్ మమ్మల్ని కూడా స్టేట్ సర్వీసులు తీసుకొని సార్ అన్నారు ఆల్ ఇండియా సర్వీసులు తక్కువ జీతం రామ్ చంద్రరావు గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇంకో ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కాదు సార్ మా ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీ జీతాలు ఏంటి అన్నారు దేశంలోనే అత్యుత్తమమైనటువంటి వేతనాలు పొందేటువంటి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యోగులు తెచ్చాయి దేశంలోనే అత్యుత్తమమైన వేతనాలు పొందే ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యోగుల అధ్యక్ష ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దిస్ ప్రజల సంపద చూసి ఉద్యోగస్తులకు పెడతలే అధ్యక్ష వాళ్ళు కూడా మన భాగస్వాములే తొమ్మిది లక్షల కుటుంబాలు అంటే మరి వాళ్ళు తొమ్మిది ఇంటి మూడు పెట్టుకున్న నాలుగు పెట్టుకున్న ముప్పై నలభై లక్షల జనాభా వాళ్ళు కూడా గౌరవంగా బతకాలి వాళ్ళతో పాటు చిరుద్యోగులు కూడా బతకాలని చెప్పి అది కూడా పెంచినాం అన్ని కేటగిరీలకు హోంగార్డులకు ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు విఆర్ఎల్ అధ్యక్ష అలా మీరు ఐదు ఐదు వేల ఆరు వేల రూపాయలు ఇస్తే మేము పదమూడు వేల తొమ్మిది వందల పది ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తా ఉన్నాం ఎవరిని విస్మరించకుండా కాంట్రాక్ట్ లెక్చరర్లు అర్ధాకల్తో ఉండేది మీ గవర్నమెంట్ పద్దెనిమిది వేల రూపాయలు మీరిస్తే మేము నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఇట్లా చాలా హై రైజ్ అయింది ఎస్జీటి టీచర్లకు పంతొమ్మిది వేల ఏడు వందల పన్నెండు ఉంటే నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు చిత్తం ఇస్తా ఉన్నాం అధ్యక్ష భగవంతుని దయ వల్ల రాష్ట్ర సంపద ఇట్లే పెరగాలని వాళ్ళ జీతాలు కూడా ముందు పెరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష చేతి నిండా పని కడుపు నిండా తిండి అందరం కలిసి సమిష్టిగా ఉమ్మడిగా పనిచేయాలి పొలిటికల్ బ్యూరోక్రసీ కానీ అఫిషియల్ బ్యూరోక్రసీ కానీ నిరుద్యోగులు కానీ ఏకోన్ముఖంగా పనిచేసి డిసిప్లిన్తో పనిచేసి సంపద పెంచాలి ఆ పెంచిన సంపదకు అందరం పంచుకొని తినాలి అందరికి పంచబడాలి ఆ తారతమ్యాలు తగ్గించాలని మేము ఈ పని మా ప్రయత్నం చేసినాం విక్రమార్క గారు తవసర ఆదాయాలు మీరు ఏదైనా మా పరిధిలో ఉన్నంతలో మేము చేయగలిగినంతలు వాళ్ళని విస్మరించకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా పాపం ఎంతో కొంత వెసులుబాటు ఎంతో కొంత ఒక రిలీఫ్ వచ్చే విధంగా పెంచుకుంటూ పోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా భగవంతుని దేవాలయం పెరుగుతామని ఆశావాహంగా ఉన్నాం ఎందుకంటే డేర్ టు డ్రీమ్ అన్నారు అధ్యక్ష పెద్దలు కలగనకపోతే తెలంగాణనే వచ్చేది కాదు ఎక్కడో అక్కడంతా ఆ చేతులు ముడుచుకొని అయ్యేది కాదు పోయేది కాదు అని పోయిన రోజున నేను నాతో పిడికెడ మందిని బయలుదేరి కలగానే బయలుదేరిన అధ్యక్ష ఆ కళ సాకారమైంది దానిలో భాగంగా ఇవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి ఇంకా కూడా నెరవేర్తాయి